హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ మల్టీ క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు వస్తున్న తుఫాన్లు కావచ్చు వర్షాలు కావచ్చు దానివల్ల చాలా పంట నష్టము అవన్నీ జరిగి చాలామంది కూడా చాలా బాధపడుతుంటారండి బట్ బాధపడద్దు ఎందుకంటే దేవుడు మనకి ఒకటి తీసేసుకుంటున్నాడు అంటే అంతకు రెట్టింపు మనం ఇంకోసారి ఇస్తాడని మనం హోప్ పెట్టుకొని ఉండాలి అంతే అండ్ ఇంకోటండి ఒక చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మనము కష్టపడుతున్నాం అంటే మనకి ఉండడానికి ఇల్లుంది తినడానికి తిండి ఉంది అన్నీ ఉన్నాయి వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఇవేమీ లేని వాళ్ళు ఎలా ఉన్నారు ఈ తుఫాన్లో అనేది ఒక ఒక్కసారి ఆలోచించండి అలా ఆలోచిస్తే మనం అసలు మనకు అసలు ప్రాబ్లమ్గానే అనిపించదు అనమాట అండ్ ఫార్మర్స్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫార్మర్స్ ఈ టైంలో వాళ్ళు చాలా చాలా నష్టపోయి ఉంటారు అనమాట వేసిన పంట కావచ్చు అది ఏదైనా కావచ్చు సో అందరికీ కూడా మనం జరిగిన నష్టానికి ఎవరైతే రెక్టిఫై చేయలేరు బట్ కానీ మనం ప్రేర్ చేద్దాం అందరం కూడా అంటే దేవునికి దండం పెట్టుకుందాము ఏమని అంటే ఇప్పుడు ఎంతైతే నష్టపోయారో దానికి రెట్టింపు రెట్టింపు వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు పొందాలి అని కోరుకుందాము అందరూ కూడా హ్యాపీగా ఉండే అందులో మనం ఉండాలి అని అనుకుందామండి సో టుడే వచ్చేసి నేను వీడియో ఏంటంటే రాఖీకి స్వీటీకి చేశానండి స్నానం చేయించాను అది ఎలా చేపించాను ఎంత ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా ఉంది అనేది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అనమాట సో అందువల్ల నేను ఈ వీడియోని చేయాలనుకున్నాను చూస్తున్నారు కదా స్వీటీకి అయితే ఎలాగో తిప్పలు పడేసేసి నేను స్నానం అయితే చేపించేశాను కానీ నాకు రాఖీతో కంపేర్ చేసుకుంటే స్వీటీ బెస్ట్ వెరీ మచ్ బెస్ట్ అనమాట తను తుడిచేటప్పుడు కూడా చక్కగా తన తనకు తనే తుడిచేసుకుంటుంది మనం జస్ట్ సపోర్ట్ చేస్తే చాలా ఎందుకంటే వాటికి హ్యాండ్స్ ఉండవు కదా సో అలా మనం సపోర్ట్ చేస్తే తనకు తనే హ్యాపీగా తలతో రుద్దుకొని అలా అనమాట అది వచ్చేసి వాటి వాటి టవాలే అనమాట ఇంక ఇప్పుడు అసలు కథ మొదలైందండి ఇప్పుడు చూడండి దాన్ని ఎంత బతికిలాడాలో వినండి మీరే రాఖీని చూడు స్వీట్ అది స్నానం చేయట్లేదు గుర్గాలు కదా మంచి స్నానం చేసావు తల్లి రా రే అనుకుంటున్నా నువ్వు గుడ్ గోల్ గుడ్ గోల్చ నువ్వు రా బయట రాఖీ రాయట్రా స్నానం చేయడానికి రా అంతగా ఎప్పుడు అంటే ప్రతిసారి రాఖీ రాకులు బయట రైట దాననా దా దాదా రా కొట్టేసేక నేను ఎత్తుకొని పోవాలా దేవుడా రా చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత బతికలా నడుచుకుంటున్నాడు రాగి ఎప్పుడు అంతేనండి ఇప్పుడు కాదు తను చిన్నప్పటి నుంచి అది అలాగే చేస్తుంది మరి మేబీ దానికి అంటే స్నానం అంటే భయమో తెలీదు ఇంట్రెస్ట్ లేదో తెలియదు నాకు బట్ ఎప్పుడు అంతే నేను ఎత్తుకొని వస్తే కానీ అలా స్నానం చేస్తుంది అండ్ అలానే స్నానం చేసేటప్పుడు అదేం ప్రాబ్లం ఏం క్రియేట్ చేయదు చక్కగా చేయించుకుంటుంది అనమాట స్వీటీ కూడా అంతే ఏమంటే చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా అక్కడ ఒక రోబో టైప్ అనమాట మనం ఎలా కదిలిపిస్తే అలా కదులుతుంది ఇంకంతే ఇంకంతకంటే ఎక్కువ కదలదు కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది నాకు ఆ టైంలో ఎందుకంటే కొంచెం ఫన్నీగా అనిపించి అలా చేస్తుంది అది అలా అని అన్ని విషయాల్లో ఇలా ఉండదండి ఓన్లీ బాతింగ్ విషయంలో మాత్రమే అన్నమాట తినే విషయంలో కానీ అండ్ అంటే పడుకునే విషయంలో కానీ అరిచే విషయంలో కానీ అబ్బా ఏ విషయంలో కాంప్రమైజ్ కాదు అస్సలు అది ఇంకా భోజనం అయితే మీకు ఫన్నీగా జరిగిపోతుంది ఎందుకంటే నేను స్వీటీకి ఒక్కసారి పెట్టినప్పుడు స్వీటీకి నచ్చదు మాక్సిమం స్వీటీకి చికెను మటను అంటే ఆ టైప్ ఆఫ్ ఫుడ్ నచ్చు నచ్చుతుంది అనమాట అండ్ ఇంకోటి పెడిగ్రీ ఎక్కువ అదే ఉండాలి రాఖీకి అలా ఏం లేదండి మిల్క్ వేసి పెట్టినాను కొంచెం అడ్జస్ట్మెంట్ ఎక్కువ అనమాట తనకి సో స్వీట్ తిన్నప్పుడు వెళ్ళిపోయి రాకీ స్వీట్ కూడా తినేసి సైలెంట్గా ఉంటుంది వన్ అవర్ జస్ట్ దానికి టైం ఇస్తుంది అంతే తింటావా లేదా నేను అన్నట్లు ఒక కొంచెం టైం ఇస్తుంది అది తినకపోతే ఇది తినేస్తుంది అనమాట ఆ విధంగా మా ఇంట్లో చాలా ఫన్నీ ఫన్నీగా జరిగిపోతూ ఉంటాయి కానీ అన్నీ నేను తీలేకున్నాను ఒకసారి వీడియో చూసారు కదా మొన్న నేను చేసిన వీడియో మా వీటి గురించి వన్ మంత్ వరకు తీసిన పిక్స్ అన్నీ అండ్ వన్ గో రాదు టూ త్రీ మంత్స్ నుంచి తీసిన పిక్స్ అండ్ వన్ మంత్ నుంచి తీసిన వీడియోస్ అన్నీ అనమాట అవన్నీ సో నాకు ఈ వీటి గురించి నేను ఒక వీడియో కూడా చేయాలనుకున్నానండి ఫుల్ఫిల్గా అంటే ఎలా అంటే రాఖీకి స్వీట్కి ఏమేమి యూజ్ చేస్తాను అంటే ప్యాంపరింగ్ కానీ ప్యాంపరింగ్ చేయడానికి ఎలా చేస్తాను అండ్ షాంపూ సోప్ అండ్ ఫుడ్ విషయంలో ఏ విధంగా చేస్తాను హాస్పిటల్కి ఏ విధంగా తీసుకొని వెళ్తాను దానికి ఏంటి అంటే మెడికల్ పరంగా ఏంటి అండ్ ఇలా ఏ నేను అసలు రాఖీ స్వీట్ని ఎలా ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అనేది కూడా మీకు నేను చెప్పాలనుకున్నాను సో అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే ఇది చాలా చిన్న వీడియో అనమాట ఫైవ్ మినిట్స్ వీడియో కదా సో దానికోసము చూసారు కదా అక్కడ స్వీటీ ఉన్నంత మంచిగా అది ఉండదు అనమాట ఎందుకంటే మొగ మొగది కదా సో మగ బుద్ధులు అసలు ఎక్కడికి పోవు చాలా అల్లర్ అల్లరిగా చేసేసింది చూసారు కదా చక్కగా వచ్చేసి స్వీటీ అయితే బాగా తుడిపించుకుంది అది చూడండి నేను ఎంత సేపు అరిచాను అరిచి అరిచి నాకు కోపం వచ్చేసి ఇంకా అక్కడ కండవ అక్కడ పడేసి వెళ్ళిపోయాను నేను నా వర్క్ చేసుకోవడానికి ఆ తర్వాత అదే తుడుచుకొని ఎక్కడెక్కడో మరి బొర్రలాడి వచ్చింది సో ఎనివే అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అనుకుంటున్నాను మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తున్న వాళ్ళైతే కానీ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చింది అనుకుంటే కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ ఈ తుఫాన్ల వల్ల నష్టపోయిన వాళ్ళందరూ కూడా మంచి జరగాలని వీలైనంతవరకు ప్రార్థన చేయండి అండి ఎందుకంటే మనకి